క్రీస్తునందు ప్రార్థనా ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బుధవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు వాక్యం విని నాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న వారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు కూడా వాక్యం నిర్గమాకాండం 20వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానంలో తీసుకుందాము. 1వ వచనము, యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని, ఇశ్రాయేలుతో చెప్పుము, మనఃపూర్వకంగా అర్పించు, ప్రతి మనిషిని యొద్ద దాన్ని తీసుకొనవలెను. చాలు, చిన్న ప్రార్థన. ప్రభువా, మరొకసారి నీ పాదాల దగ్గరకు వచ్చాను. చదవబడిన లేఖన భాగము చక్కగా ప్రజలకు అర్థమయ్యే రీతిగా వారి హృదయాలు తెరవబడినట్లుగా నాలో నుండి నీవు మీరు మాట్లాడండి. నా నాలుకను, నా పెదవులను నిలువెల్లా నీ ఆత్మతో నింపి బిడలకు బోధించని ఒక దినమున మరి పేతురు ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు. ఈ దీనదాసును కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని అనేక హృదయాలు కదిలించి నీ రాకకు సిద్ధపరుచుకో. యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ లేఖనాల్లో మనం చూస్తుంది, అర్పణ తీసుకొచ్చేటప్పుడు మనఃపూర్వకంగా తీసుకురావాలి, హృదయపూర్వకంగా తీసుకురావాలి, పవిత్రంగా తీసుకురావాలి. చాలామంది దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా పడితే అలా వస్తుంటారు, అది కాదు. అందుకని దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటాడు భక్తుడు. కనుక దేవుని పిల్లలు మనము మన భక్తి మనం ఎలా ఉన్నామని జాగ్రత్తగా చూసుకోమని, మరి అర్పణ తీసుకొచ్చేటప్పుడు మనఃపూర్వకంగా తీసుకురావాలి. ఎలా పడితే అలా తీసుకొస్తే దేవుడు చూస్తాడు. చూశాడు దేవుడు, కయ్యోన్ని చూసి చాలా బాధపడ్డాడు. దేవుడు కయ్యోన్ని చూసి బాధపడి, మరి కయ్యోని విషయంలో మీకు చెప్పాల్సినంత విషయం నాకు లేదు, కానీ వింటున్నటువంటి కొందరికి బాగా తెలుసు. పరిపూర్ణమైన అర్పణలోకి అర్పణ తీసుకురాలేక తిరిగి దాని ద్వారా మరి ఎంత నష్టపోయాడో కయ్యోను మనం చూస్తాం. కయ్యోన్లాగా నష్టపోకూడదని నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అందుకనే దేవుని సన్నిధికి వస్తున్న నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తిసం తీసుకున్న నీవు, పరిశుద్ధాత్మను పొందిన నీవు, వాక్యానుసారంగా నడుస్తున్న నీవు, మనఃపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు నీకు అనేకమైన మేళ్ళు చేయడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. పరిస్థితులను మరి ఎలాంటి పరిస్థితులైనా నేను ఉన్నానని నిన్ను ధైర్యపరిచే దేవుడు ఉన్నాడు. కనుక ఎలా ధైర్యపరుస్తాడంటే మనం చూడవచ్చు. 92వ కీర్తనలో మరి 13వ వచనాన్ని, అవును, ఎలా దేవుడు తన పిల్లలను వర్ధిల చేస్తాడో. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు ఎట్లా ఉంటారంట వాళ్ళు, ఎవరు వాళ్ళు అని అంటే, మీకు ముందే నిర్గమాకాండంలో 25వ అధ్యాయం 2, మనఃపూర్వకంగా వచ్చిన వారు ఎవరంట వాళ్ళు, మనఃపూర్వకంగా వచ్చిన వారు కదా, ఎలా ఉంటారట, చక్కగా ఆవరణంలో మరి జనులు ఎలా ఉంటారంటే, చాలా చక్కగా భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు కదా. చాలా ఈ 92:13 మనం చూసినప్పుడు యెహోవా మందిరములో నాటబడిన వారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో వర్ధిల్లే వారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో దీవించబడేవారిగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఫలించేవారిగా ఉండాలి. అందుకని నీ అర్పణ ఎట్లా ఉండాలి, మనఃపూర్వకంగా ఉండాలి. మనఃపూర్వకంగా ఉన్నప్పుడు ఆయన పైరూపాన్ని చూసే దేవుడు కాదు. ఓ టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి నా దేవుని పిల్లలారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీ ఉద్యోగాలను, నీ పిల్లలను, నీ పిల్లల చదువులను, నీ వ్యాపారాలను, మీ చేతి పనులను దేవుడు దీవిస్తున్నాడు. దేవుడు దీవించకపోతే నీవు అలా ఉండవు. కనుక దేవునికి అవును మనఃపూర్వకంగా అర్పణ అర్పించాలి. ఏంటిది అర్పణ, నీ హృదయమే, హృదయమనే అర్పణ. కనుక మరి వాళ్ళు హృదయమనే అర్పణ అర్పించినప్పుడు దేవుని సన్నిధిలో ఎట్లా ఉన్నారంటే, నాటబడిన వారిగా వారు ఎప్పుడూ వర్ధిల్లుతున్నట్లుగా నువ్వు కూడా వర్ధిల్లాలి. ఇంకా దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళకపోతే
దేవుని సన్నిధి అంటే నువ్వు కొంచెం నిర్లక్ష్యం చేస్తే, నిర్లక్ష్యం చేయవద్దు. ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన రోజుల్లో అవును తప్పనిసరిగా 6 దినాలు కష్టపడి 7వ దినము పరిశుద్ధమైన దినము, పరిశుద్ధమైన దినంలో పరిశుద్ధంగా ఆరాధన చేయాలి. ఏ నామములో రక్షణ లేదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములోని, ఏ నామములో నువ్వు వెళ్ళినా దానికి సరైనటువంటి ఆన్సర్ లేదు. అందుకనే మరి మనం లేఖనాల్లో చూస్తే ఏ నామం అనే మాటకి 2వ రాజుల్లో గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనంలో చెప్తాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరి ఏ దేవుడు కూడా ఇలాంటి కార్యం చేసేవారు లేరని అక్కడ చెప్తాడు. మళ్ళా చెప్తున్నాను, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనంలో ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. నీవు నీ దాసుడనైనా ఒక్క మాటే చెప్పేశాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు భూలోకంలో లేడు. నేను గ్రహించాను ఆయన శక్తి ఏంటో. ఆయన శక్తి ఏంటంటే 7 మార్లు యోర్ధాన్ నదిలో మునిగాను, 7వ మారు లేచాను, పసిపిల్ల దేహం వలైంది. ఇందాక ఇప్పుడుకి నేను చూశాను, ఇది నిజమైన సాక్ష్యమని ఒక అన్యుడు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియదేవుని పిల్లలారా, ఎందుకు చెప్పాను ఈ మాట అనంటే, ఇక ఏ నామములో రక్షణ లేదు అని ఒక రాజుగారే నైమాన్ అనేటువంటి పరాక్రమశాలి, చాలా చాలా జ్ఞానయుక్తంగా పరిపాలన చేసినటువంటి పరిపాలనలో ఒక వ్యక్తి, పరాక్రమశాలి. సరే, కుష్ఠరోగం అంటే అది వేరు, అది దేవుడు తీసివేస్తాడు. కానీ చాలా దేవునికి ఇష్టమైన వ్యక్తిగా కనబడతాడు. కనుక ఈ రోజున అలాంటి అన్యుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెబుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడు అని నేను నమ్మాను, రాజ్యం అంతా నమ్మాల్సి ఉంది అని ఆయన రక్షణ సాక్ష్యాన్ని చెప్పాడు. ఈ రోజున టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి నీవు కూడా అలాంటి సాక్ష్యం విన్నప్పుడు నువ్వు కూడా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉంటే, ఇప్పుడైనా పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడితే ఇదే అనుకూలమైన సమయము, ఇదే మిక్కిలి మరి రక్షణ దినమని ఒక ఆలోచన నీకు వస్తే, నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే చాలు. ఎవరిచ్చారు ఇప్పుడు? ఆ పరాక్రమశాలటువంటి అవును ఆ నయమాన్ని ఇచ్చేసాడు హృదయాన్ని. ఈ రోజున ఆయన నీ ఆస్తి అక్కర్లా, నీ ఐశ్వర్యం, నీ బంగారం, నీ వెండి, లేక అవును నీ పొలాలు స్థలాలు ఆయన అక్కర్లేదు, కానీ నీ హృదయం నాకేం మాట్లాడు. ఆయన హృదయం ఇచ్చాడు నీకు చెప్తున్నాడు, ఇశ్రాయేలు దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఈ రోజున ఆ దేవునికి లోబడితే అది ఎలా రావాలంటే, ఇప్పుడు మనఃపూర్వకంగా ఎలా రావాలి? మనఃపూర్వకంగా వస్తే వాళ్ళు వచ్చిన వాళ్ళు మనం చూసాం ఎలాగున్నారు అంటే, ప్రియ దేవుని పిల్లలారా, యెహోవా మందిరములో నాటబడిన వారిగా వారు ఆయన దేవుని మందిరములో వర్ధిల్చున్నారు. వర్ధిల్లాలి నువ్వు, రక్షణ లేకుండా నువ్వు వర్ధిల్లేవు, పాపక్షమాపణ లేకుండా నువ్వు వర్ధిల్లలేవు. స్వస్థత కూడా దేనిలోనే ఉంది, స్వస్థతలు కూడా కావాలి కదా నీకు, ఎందుకు లేవు? స్వస్థతలు ఎందుకు లేవు? ఇప్పుడు స్వస్థత కాదా? స్వస్థత వచ్చింది, రక్షణ కూడా వచ్చింది. ఎవరికి? నయమానికి స్వస్థత ఉంది, రక్షణ రెండు కూడా ఉన్నాయి. అవును, కొంతమంది స్వస్థతల మీదనే ఉంటుంది కానీ రక్షణ మీద కనబడడం లేదు. ముందు నీ హృదయాన్ని మనఃపూర్వకంగా ప్రభుకిస్తే ప్రభు నీలో ఉండి ఎలాంటి కార్యాలైన దేవుడు చేసి నేనున్నాను అంటాడు. ఒకసారి ఆగి ఆలోచన చేయి. ఈ రోజులో నీవు ఎంత లోకము, లోకాశ, లోకడంబం, లోకమహిమ, లోకస్థితిలో నీ జీవితం వెళ్ళిపోతుంది. తెలియని పాపాలన్నీ చేశావు, తెలియని మోసాలన్నీ చేశావు. నీ మోసాలన్నీ నీ మోసాలన్నిటినీ, నీ పాపాలన్నిటిని విడిపించగలిగిన దేవుడు ప్రభు అయినా యేసుక్రీస్తే, ప్రభు అయినా యేసుక్రీస్తే. అందుకని కదా ఆ సమరేశ్వరిని చూసినప్పుడు మనం ఆశ్చర్యమైపోతాం.
నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూశాను రండని ఒక సాక్ష్యం ద్వారా ఆ ఊరంతా కూడా మార్చబడింది. నువ్వు మార్చబడాలి. సింపుల్ సాక్ష్యం అది, పెద్దదేం కాదు. మనకి సింపుల్ సాక్ష్యం మరి మనకు తెలియదు. యోహాను సువార్త 4వ అధ్యాయం మనకు చక్కగా తెలుసు ఆ మాటలో. మరి 4:39 మనం చూస్తాం చక్కగా. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలలో అనేకులు. అంటే మొదట ఏమి మనఃపూర్వకంగా దేవునికి లోబడింది, రెండవది ఏం సాక్ష్యాన్ని బయట చెప్పింది. ఈ సాక్ష్యాన్ని విన్న ఊరందరూ కూడా ఖచ్చితంగా ఈయన నిజమైన దేవుడని, ఆమె కూడా అన్యుల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఇవన్నీ మీకు తెలియంది కాదు, సింపుల్ను అర్థం చేసుకోవటమే. అవును, అప్పుడప్పుడు చెబుతుంటాం, చక్కగా వాక్యం చెబుతున్నారు పాస్టర్ గారు, మంచిదే పాస్టర్ గారు వాక్యం బాగా చెబుతున్నారు, కానీ నీ హృదయం కూడా బాగా ఉంచుకొని ఈరోజు నుంచి ఈ వాక్యం నీ హృదయం అనే తలుపు తీస్తే ఆ తలుపు ఆ లోనకు వచ్చి లేదా తన హృదయం అనే తలుపు తెరిచింది కనుక ఆమె ఆ హృదయంలోకి వెళ్ళాడు, ప్రభు కూర్చున్నాడు, ఆ ప్రాంతంలో సంఘం కట్టబడింది. ఈ రోజున వింటున్నటువంటి నీవు నీ కుటుంబానికి అంటున్నావా, నా సహోదరుడా జాగ్రత్తగా అర్థం చేసుకో, విని గ్రహించి నీ కుటుంబానికి ఒక సరైనటువంటి నాయకుడుగా ఒక సరైన నాయకురాలుగా నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకొని ఇదిగో రాబోతున్న ఆ భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ప్రభు నీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తున్నాడు. అందుకని చెప్పాడు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నా ద్వారా తప్ప వేరే ఎక్కడికి నువ్వు వెళ్ళావు. ఇదే మార్గం. ఈ రోజున ఇంకా యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఆమె అంగీకరించింది, మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా అంగీకరించింది, తన పాపాలను ఒప్పుకుంది, ఊళ్ళోకి వెళ్ళింది, సాక్ష్యం ఇచ్చింది, ఆ సాక్ష్యం ద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డారు. ఈ రోజున టీవీ దగ్గర కూర్చొని వింటున్న నీవు నీ ఆలోచన అంటే చాలు, ఇప్పటి వరకు చేసిన దుర్మార్గపనులు హెచ్చరికది, కోపడద్దు, కోపడితే నువ్వే నష్టపోతావు. ఏంటి, ఎన్ని దుర్మార్గ పనులు చేసావో సహోదరుడా సహోదరి, నిజముగా నేను బహు దుర్మార్గ పనులు చేశాను, ఇక నేను చేయను, బహు ఘోరమైన పనులు చేశాను, ఇక మరి నేను చేయను, ఈరోజు నుంచి ప్రభు కోసం జీవిస్తాను, మరణమైన జీవమైన ఆయన నాకు కావాలనంటే నీ పాపాలన్నీ తీసి అగాధ సముద్రంలో పడవేస్తాడు, ఇక అన్నడు కూడా వాటిని ఆయన జ్ఞాపకం చేసుకోడు. మనమైతే అప్పుడప్పుడు ఇదిగో నువ్వు అన్న మాటల్లో నాకు ఇక్కడ డొక్కలో ఉందని లేక నీ అన్న మాటలన్నీ నా తలలో మెదిలాడుతుందని మనం చెప్పుకుంటాం. ఆయన చెప్పుకోడు. నువ్వు ఎప్పుడైతే నీ పాపాలు విడిచిపెట్టావో ఆ భయంకరమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలన్నీ పక్కన పెట్టావో ఖచ్చితంగా నీలోకి ప్రభు వచ్చి నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ సంఘాన్ని నీ సమాజాన్ని దీవెనకరముగా మార్చగలిగిన దేవుడు. అందుకని ఈ రోజున నిజమే ఈ మాట కరెక్టే అనుకుంటే ఏంటి పాస్టర్ గారు దుర్మార్గుడు అన్నాడు, ఈ తప్పే ఉంది, ఎవరి దగ్గర ఒప్పుకోమన్నాను, దేవుని పాదాలు పట్టుకొని నువ్వు చేసిన పొరపాట్లు దుర్మారంగా చేశాను బాబు అయ్యా నన్ను క్షమించు, ప్రభు దగ్గర ఒప్పుకోమంటున్నాను, మనుషుల దగ్గర ఒప్పుకోమంటలేదు నేను, జక్కయ్య కూడా అదే చేశాడు కదా, ఎవరి దగ్గర నేను అంతా తీసుకున్నాను, అంతకు 4 అంతలు చెల్లిస్తున్నాను. అదే తప్పిన కుమారుడు కూడా అవును, పరలోకమునకు నీకు నేను విరోధముగా పాపం చేసి ఉన్నాను. ఇది చాలా మనఃపూర్వకంగా వచ్చారు వాళ్ళు దేవుని సన్నిధికి వెళుతున్న లేకపోతే వాక్యం వింటున్నటువంటి నీవు మనఃపూర్వకంగా నీ జీవితం ఉండాలి. ఏదో ఎలా పడితే అలా కాదు, ఎలా పడితే అలా ఉన్నా కానీ ప్రభు నిన్ను చూస్తున్నాడు, ప్రభు నిన్ను చూస్తున్నాడు, ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్న పరిస్థితుల్లో ప్రభు చూస్తున్నాడు. ప్రభు ఉమ్ము వేయక ముందే, ప్రభువు ఉమ్ము వేయక ముందే చి అనే కంటే నా కుమారుడా బల నమ్మకమైన దాసుడా, ఈ 2 తలంతుల్లో మరొక 2 తలంతులు, ఈ 5 తలంతుల్లో మరొక 5 తలంతులు ఇస్తున్నానని ప్రభు దగ్గర మేలు పొందుకునే రీతిగా ఆ టీవీ దగ్గర కూర్చొని వింటున్న నీవు నీ జీవితం బాగు చేసుకో, నీ భవిష్యత్తును బాగు చేసుకో. ఎంతో రిస్క్తో తీసుకొని ఈ వాక్కు నీ దగ్గరికి దేవుడు పంపిస్తున్నప్పుడు నువ్వేదేదో అనుకుంటున్నా,
వీలుగా ఉంటే ఇష్టమైతే టీవీ పెడతా, ఇష్టం కాకపోతే టీవీ పెట్టావు, అనుకూలమైతే అంత చేస్తా, అనుకూలమైతే చేయని పరిస్థితుల్లోనూ ఉన్నా ఖచ్చితమే వాక్యం కరెక్ట్గా ఉందంటే కూర్చొని విని నీ హృదయాన్ని ప్రభుకిచ్చి నీ భవిష్యత్తును బాగు చేసుకో. ఎంత మంచి దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, మాట్లాడే దేవుడు. ఇంకొక మాట కూడా మీకు తెలియజేస్తాను. 52వ కీర్తన సింపుల్లోనే అక్కడ కూడా మనం ఒక మాట చూస్తాం. 8వ వచనం నేనైతే దేవుని మందిరములో అబ్బా ఎట్టనాడంట, నేనైతే దేవుని సన్నిధిలో పచ్చని ఎందుకున్నాడు, మనఃపూర్వకంగా దేవుని సన్నిధిలోకి వెళుతున్నాడు కాబట్టి పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాడు. ఈ రోజున నువ్వు వాక్యం వింటున్న నువ్వు నీ కుటుంబం పచ్చని ఒలివ మొక్క వలె దేవుని పాదాలు పట్టుకొని అబ్బా తండ్రిని మొరపెడుతున్నప్పుడు నీ ఉద్యోగంలో దీవెనే, నీ వ్యాపారాల్లో దీవెనే, నీ చేతి పనుల్లో దీవెనే, లేకపోతే నీ కుటుంబంలో ఆశీర్వాదమే, నీకంటే ముందే ప్రభు ముందుండి నీకేది కావాలో నీకు తెలియకుండానే సమస్తమును సమకూడి జరిగిస్తున్న దేవుడు. ఇంకా నీకు అర్థం కాకపోతే ఎవరో అలాగ నిన్ను ఆశీర్వదించింది ఎవరు? అమ్మా నాన్న మనల్ని కాపాడగలరా, పుట్టించగలరు, కానీ కాపాడడం వల్ల కాదు. ఎవరు కాపాడేది? ఒకవేళ స్కూల్కి పంపించవచ్చు, అన్నీ చూడవచ్చు, స్కూల్కి వెళ్ళి వచ్చేంతవరకు ఎవరు కాపలా? స్కూల్లో చదవడానికి ఎవరు జ్ఞానం ఇచ్చారు? చదువులో మంచి మార్కులు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. నా పిల్లలు బాగుండాలని నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేయకపోయినా ఒక్కొక్కసారి నీ పిల్లల చుట్టూ అయినా కంచె వేస్తున్నాడు. ఒక్కోసారి నువ్వు ప్రార్థన చేయవు, మళ్ళీ అన్నీ చేస్తా పిల్లలకి. వాళ్ళు 4000 రూపాయలు బట్టలు తీసుకొచ్చారంటే నా పిల్లలకి 8000 రూపాయలు డ్రెస్ తీసుకురావాలని ఇలాంటి కోరికలు. వాళ్ళు 1 లక్ష రూపాయలు గొలుసు వాళ్ళ పిల్లలకు తెచ్చారంటే 1.5 లక్షలు తెస్తాను అంటావు. ఇలాగ పోటీలు ఈ దీనిలో ఉన్నాయి, దీనిలో కాదు ప్రభు సన్నిధిలోని పోటీ. నిజమే, నా పిల్లలు వాక్యానుసారంగా నడుస్తున్నారా, నా పిల్లలు వాక్యానికి లోబడి జీవిస్తున్నారని. అక్కడే టీవీ దగ్గర కూర్చొని వింటున్న నీకే చెప్తున్నా ఈ మాటలు. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడే. మంచి ఉద్యోగం, మంచి వ్యాపారాలు, చేతి పనులు, అన్ని విషయాల్లో ప్రభు నీకు తక్కువేమీ చేయలేదు. నువ్వే తక్కువైపోయే దేవుణ్ణి దేవునిగా మనఃపూర్వకంగా నువ్వు దేవునికి లోబడలేకపోతున్నావు. దాని ద్వారానే రకరకాల చిక్కులు, రకరకాల సమస్యలు, రకరకాల ఆటంకాలు నీ కుటుంబాన్ని నిన్ను కనపడకుండా చాలా కృంగదీస్తాడు. అయినప్పటికీ ఈ వాక్యం ద్వారా ప్రభు సరి చేస్తున్నాడు. నువ్వు ఎట్లా కృంగిపోయినా పర్వాలా, కృంగిన వారిని లేపే దేవుడు, పడిన గుంటల నుంచి ఆదరించగలిగిన దేవుడు. పచ్చని ఒలివ మొక్క వలె మళ్ళా దేవుని మందిరంలో నిన్ను నాటబడి వర్ధిల్లు చేసే దేవుడు. అందుకనే ఇస్సాకు ఆదేశమందున్నవాడే విత్తనం వేసి కదా, ఆదేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 30 అంతులు 60 అంతులు 100 అంతులు క్రమక్రమంగా అభివృద్ధి చెందినని మరి ఆదికాండం 26వ అధ్యాయం 12-13వ వచనం సింపుల్లోనే చెప్తాడు. క్రమక్రమముగా అభివృద్ధి చెందాను. ఎలా చెందాడట? క్రమక్రమముగా అభివృద్ధి చెందాడట. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఫలము పొందేను. యెహోవా ఇస్సాకును ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడై మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగానంత. ఇక్కడ పట్టుకోవాలి. ఎట్లా అంట? క్రమక్రమముగా అభివృద్ధి చెందాడు. ఆయన భక్తిని దేవుడు చూశాడు. ఆయనకు ఒక అలవాటు ఉంది, పొలంలోకి వెళ్ళి ధ్యానించే అలవాటు ఉంది. ఎవరికి? ఇస్సాకుకి. పొలంలోకి వెళ్ళి, పొలం అంటే సంఘమే, నీకు తెలియకపోతే అర్థం చేసుకో. పొలం అంటే సంఘం. సంఘంలోకి వెళ్ళి ధ్యానించటం అంట. ధ్యానించటం వేరు, చదవటం వేరు, బోధించటం వేరు. ధ్యానించటం అంటే కూర్చొని ఏ లేఖనంలో ఏ మాట ఉందానని ధ్యానిస్తున్నాడు.
ప్రియ దేవుని పిల్లలారా, ధ్యానించటం ద్వారా దేవుడు ఆయన్ని చూశాడు. మనఃపూర్వకంగా దేవుడు హెచ్చించేశాడు. ఎలాగంట, ఇసాకు దేశం ముందు ఉన్నవాడి విత్తనం వేశాడు, ఆ సంవత్సరము నూరంతలు ఫలాలు పొందటమే గాక క్రమక్రమముగా అభివృద్ధి చెందాను. పచ్చని ఒలివ మొక్క వలె నాటబడిన వారిగా, కదల్చబడిన వారిగా, దేవుని చిత్తం కోసం ఎదురు చూసిన వారిగా, భూలోకానికి ఒక వారసుడుగా కనబడుతున్నాడు ఇస్సాకు. భూలోకానికి ఒక వారసుడుగా కనబడుతున్నాడు. ఈరోజు ఒకసారి ఆగి, ఎందుకు వారసుడుగా అంటే, తండ్రి మాట ప్రకారం తండ్రి చెప్పాడు. ఏం మాట చెప్పాడో మనకు కూడా తెలుసు కదా. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నవి, కత్తి ఉంది, అయ్యా మరి గొర్రెపిల్ల లేదంటే తెలుసు. ఎవరికి? ఇస్సాకుకు తెలుసు. దేవుడే చూసుకుంటాడు. ఎదురు మాట్లాడలా చాలు. ఏం మాట్లాడలా? అబ్రహాం మాటకు ఎదురు చెప్పలేదంతే. తండ్రికి లోబడ్డాడు, తండ్రి చిత్తం చేస్తూ వచ్చాడు. కనుక ఈరోజున టీవీ దగ్గర వాక్యం ఉంటున్నటువంటి నీవు, తల్లిదండ్రుల మాట వినకపోతే, తల్లిదండ్రుల మాట విను, తల్లిదండ్రులకు లోబడు, తల్లిదండ్రులు చెప్పింది చేయి, తల్లిదండ్రుల్లో నుంచి ఆశీర్వాదం తీసుకో, తల్లిదండ్రుల్లో నుంచి దీవెన తీసుకో. ఓ యవనుడా, ఓ యవన కాలంలో నీకు అవును దేవుని కాడి మోయగలిగిన రీతి నీ దగ్గరే ఉంది. యవన కాలంలో గిద్యోను పిలుచుకున్నాడు. పరక్రమ గల బలాఢ్యుడా గిద్యోను అని పిలిచాడు, పని అప్పగించాడు. ఈరోజు యవన కాలంలో నువ్వు వింటున్నావేమో ఆ స్థలంలో, ప్రభు నువ్వు వింటూ ద్వారా ఖచ్చితంగా నీతో కూడా మాట్లాడి నిన్ను కూడా ఒక మంచి సైనికునిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వే వినవు, నువ్వు వింటావు, వినవు, అటుడి తిరుగుతావు కానీ టీవీ దగ్గర అటుడి తింటావు. ఒక్కొక్కసారి ఆ శివ్యాస్త తర్వాత కాదు, కూర్చొని విను. బుధవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు వస్తుంది ఇదే టాపిక్. తిరిగి గురువారం పగలు 11:00 వస్తుంది. చక్కగా చూడండి, స్టార్టింగ్ నుంచి ముగింపు వరకు ఒక అరగంట చూసి గ్రహించండి. బాగుందంటే ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. దేవుడు అద్భుతాలు చేస్తాడు, డౌట్ పడక్కర్లా. ఆయన నమ్మదగిన దేవుడు, మన చేతులు ఏమి లేదు. దేవుని పాదాల దగ్గర పెడదాం. ఆయన చిత్తమైతే ఆయన కార్యాలు ఆయన చేసుకుంటాడు. మన చేతులు లేదు. ఎన్నో అద్భుతాలు జరిగించారు. దేవుని పిల్లలారు అర్థం చేసుకుందాం. ఇక్కడ ఎంత చక్కగా తండ్రి మాట విన్నాడు. తండ్రికి కుటుంబానికి లోబడబట్టి ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతలు ఫలాలు ఫలిస్తున్నట్లుగా నువ్వు ఫలాలు ఫలించాలి. అందుకనే మనం నిర్గమకాండంలో చూసిన మాట కదా, ఏం చూసాము అనంటే, మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా రావాలంటే ఎక్కడికి? దేవుని సన్నిధికి. దేవుని సన్నిధికి హృదయపూర్వకంగా వస్తే దేవుని సన్నిధిలో నాటబడిన వారిగా ఉంటారు. దేవుని సన్నిధిలో నాటబడిన వారిగా ఉంటున్న 52వ కీర్తన 8వ వచనంలో వారు పచ్చని ఒలివ మొక్కల వలె ఎదుగుతారు. అలా 5వ 4వ మాట మనం చూస్తే, ప్రే దేవుని పిల్లలారా, ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడి విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలాలు చూసినట్లుగా చూస్తాం. ఈ మధ్యలో మనం చూసాం చక్కగా, అవును ఒక్కొక్క విషయాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. వారు చిన్న చిన్న పాపములు ఒప్పుకోబట్టి, వారు ఒప్పుకున్న పాపం నువ్వు క్షమించి వారికి కావాల్సిన ఆదరణ ఇచ్చిన దేవుడు. జక్కయ్యను చూస్తే ఆయన ఆ చిన్న పొరపాటు చేస్తాను ఒప్పుకున్నాడు. సమరయ్య ఆమెను చూస్తే ఆమె కూడా తన పాపాలు ఒప్పుకుంది. తన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడ్డాయి. ఈరోజు నువ్వు కూడా వాక్యం వింటున్నాడు, నీ పాపం ఒప్పుకుంటే ఆయన మేలు చేసేవాడు. ఎవరికి వెళ్ళి చూస్తావు? ఎవరికి వెళ్ళి చూడు, మాకు ఆయన సిలువు వైపు చూడు. ఆయన సిలువు వైపు చూస్తే నిజమే, మునుపు దూరస్తులుగా ఉన్న నిన్ను ఇప్పుడు క్రీస్తు యస్సులో సమీపస్తులుగా చేయడానికి, ప్రభు ఆ పాపినైనా నన్ను క్షమించు. ఇదివరకు నేను ఎన్నో కనబడని దుర్మార్గ పనులు చేశాను, నా అంత దుర్మార్గుడు మరొకరు లేరని నీ పాపం ఒప్పుకుంటే ఎటు చూసి ఆయన సిలువు వైపు చూడు. ఎటు చూడొద్దేక, ఆ సిలువు వైపు చూసి, అవును ఆయన వైపు చూస్తే ఆ సిలువ నీకు సిరి తీసుకొస్తుంది. ఏంటంట, అప్పుడప్పుడు అంటుంటాం కదా, అప్పుడప్పుడు
ఆయన భలే సిరిగలిగిన వాడు అంటారు. సిరి అంటే ఆశీర్వాదం, ఆ సిలువే ఆశీర్వాదం. నీకోసమైన మరణించి తిరిగి లేచిన దేవుడు. ఒకసారి ఎక్కడ కూర్చున్నావు అక్కడే, ఎక్కడ ఉంటున్నావు అక్కడే కొంచెం తల వంచి చిన్న ప్రార్థన చే, చిన్న ప్రార్థన చే. నువ్వే టీవీ దగ్గర కూర్చున్న నీవు అటు ఇటు చూడమాక. నీకు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు అదే. అవి ఎలాంటి అయినా సరే పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, కృంగిన వారిని లేపగలిగిన దేవుడు. అనారోగ్యాలు ఉన్నవా, బలహీనతలు ఉన్నవా, శ్రమంలో ఉన్నావా, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావా, ఆ పరిస్థితులన్నీ అక్కడే కష్టావు మోకరించగలిగితే, లేకపోతే కళ్ళు మూయగలిగితే నువ్వు అలా చిన్న ప్రార్థన చేయి. ప్రభువా, పలాని చోట పలాని పొరపాటు చేశాను, పలాని చోట పలాని నీకు వ్యతిరేకమైన కీడులు చేశాను, నేను క్షమించు, ఇక నేను ఎప్పుడు చేయను, ఇదిగో ఈ రోజు నుంచి ఒక ప్రత్యేకమైన రీతిలో నేను చనిపోయేంత వరకు నీకోసమే జీవిస్తానని ఒక చిన్న మాట నువ్వు చెప్తే చాలు, ప్రభు నీ హృదయంలోకి వస్తాడు, నీ హృదయంలోకి వచ్చి నీ జీవితాన్ని బాగు చేయగలిగినవాడు. చిన్న మాట చాలు, పెద్దదొద్దు. ఈరోజు నుంచి నీకోసం మరణమైన జీవమైన జీవిస్తానని ఒక మంచి మాట, ఒక మంచి ఆలోచన నీకు వస్తే ఆ వచ్చిన ఆ ఆలోచనే ప్రభు నీలో ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకో, నేను నీ ప్రార్థన చేస్తాను. అటు ఇటు చూడొద్దు, చక్కగా ప్రభు వైపు చూడు. చిన్న ప్రార్థన, ప్రభువా మీరు మాకు ఇచ్చిన చాలా విలువైన సమయంలో బోధించిన ప్రతి మాట కూడా కొంతమంది విన్నారు, నీ ప్రజలు విన్నారు. మనఃపూర్వకంగా వచ్చిన వారి పక్షముగా ప్రభువా నిజమే జక్కయ్యకి రక్షణ ఇచ్చిన దేవుడు ప్రభువా, ఇదిగో నీ కుమార్తె వంటి నానా ఆ సమరేశ్వరికి కుటుంబానికి రక్షణ ఇచ్చిన దేవుడు, అదిగో అక్కడ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో పడిపోయారో, పడిపోయిన స్థితిలో వారిని లేపమని ప్రార్థిస్తున్నాను. నీ నీతి అనే దక్షిణాస్తం వారి మీదకి రానియండి, మీ గాయపడిన హస్తం వారిని తాకండి నాన్న. అనారోగ్యాలతో ఉన్నారా, స్వస్థతలో దయచి. ఇదిగో ప్రభువా తెలియని రీతిగా చిన్న చిన్న సమస్యలతో కృంగిపోయారా, కృంగిన వారిని లేపి వారికి సమాధానమును దయచి. అయ్యా మా చేతిలో ఏమి లేదు, నీ పిల్లలకు మీ చేతిలో పెట్టాను బాబు అయ్యా, జ్ఞాపకం చేసుకో. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయి, వివాహాలు లేని వారికి వివాహాలు దయచేయి. ఈ ప్రార్థన వారికి దీవెనకరముగా మార్చు నాన్న. అయ్యా కుటుంబాల్లో సమాధానాలు లేక సంతోషాలు లేక అయ్యా కుట్టుమిట్టులాడుతుంటారు. సమాధానకర్తగా వారికి తోడుగా ఉండి సాతాన్ని నీ కాళ్ళ కింద చితకగొట్టి వారికి జయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మోకరించి ప్రార్థన చేసుకుంటున్న బిడ్డలు ఏ కొదువు ఉన్నవో కొదువులన్నీ తీర్చిపెట్టు. రక్షణ లేని వారు ఉంటే రక్షణ పొంది మారు మనసు తగిన ఫలాలు ఫలించినట్లుగా, మారు మనసు పొందిన వారు పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా, పరిశుద్ధాత్మ ఆధీనములో వారు అన్ని విధాలుగా ఆదరించబడునుగాక అని ప్రార్థించని ప్రార్థన మీరు ఆలకించి ఆమెనని పలికినందుకు స్తుతిస్తూ మోకరించి ప్రార్థనలో ఏకీభవించిన బిడలను ఇంకా బలపరిచయం తెచ్చుకో. యేసునామం అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన అన్యోన్య సహవాసం ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక, ఆమెన్. దేవుని పిల్లలకు మనవి, మీకు ప్రార్థన అవసరమైతే మాకు ఫోన్ చేయండి, ప్రార్థన చేస్తాము. కొంతవరకు దేవుడు మేలు చేస్తాడు.